కడప నగరంలో ఉన్న ప్రకాష్ నగర్ అర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ కాలనీ ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలలో ఉన్న కాలువల విస్తరణ పేరుతో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న జనవాసాల ఇళ్లను ఎలాంటి హెచ్చరికలు నోటీసులు లేకుండా ఉన్న ఫలంగా కూల్చడంపై బాధితులు అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. एआर कॉलनी एनटीआर कॉलनी प्रकाश नगर कॉलनी की संबंधी ड्रैन वेडल्पु चेसे विषय में अनाथरैज्ड प्रभुत्वं एंक्रोच्मेंट्स अन्नी तोलगिस्ता उंडे दानि मीद अखिल पक्षं तरपुन जिल्ला कलेक्टर गारिनि कलवडं जरिगिंदि. अक्कड एदि अवसरमो ఆ డ్రైనేజ్ కి సంబంధించి నీళ్లు పోడడానికి ఆ అవసరాన్ని బట్టి మీరు పునర్పరిశీలించడం జరిగింది. ఈ నగర సుందరీకరణ ఈ నగర మంచి రాబోయే తరానికి బాగుండాలని చెప్పి ఒక ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప ఏరో దురుద్దేశంతో మాత్రమే చేయలేదు. అందుకే కాబట్టి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ను కమిషనర్ను ఈ యొక్క కడప పట్టణానికి వేస్తున్నాము. ఆయన వచ్చిన తర్వాత మనమందరం కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేసి ఒక తాటి ముందుకొచ్చి అది దాని పరిశీలిస్తాం. అంతేగాని అంతవరకు మేము దాని ముందుకి ఇంకా పోడం గాని చేయడం గాని ఉండదు అని కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. మొత్తం కూడా పేద ప్రజానీకము ప్రతిరోజు వాళ్ళు అక్కడ కూలీ నాలి చేసి తమ జీవనము సాగించే కుటుంబాలు అక్కడ ఉండేది. అక్కడ ఆ కాలువ ఇరువైపుల 30-30 అడుగులు వెడల్పు చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారు అక్కడ ఉండే ప్రజలను భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. అకస్మాత్తుగా ఉన్నపళంగా ఏమాత్రం వాళ్ళకు ముందుగా నోటీస్ కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా మేము ఇళ్ళు పగలగొడతామని చెప్పి వారి దగ్గరికి రావడము ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను.